మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే జీవితంలో పైకి రాలేకపోతున్నాం. కష్టపడి సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలియకుండానే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. దీని వలన ఆలోచన పెరిగి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకే మన పెద్దవారు మనిషికి కృషి, పట్టుదలతో పాటుగా దైవబలం ఉండాలని చెబుతూ ఉంటారు. ఇంట్లో ధనం నిలవాలంటే మనం చేసే చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం. చాలామంది మహిళలు పాలు పొయ్యి మీద పెట్టి వెళ్ళి టీవీ చూడడమో లేదా ఏదైనా పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. పొయ్యి మీద పాలు పెట్టిన విషయం మర్చిపోతారు. అవి పొంగి స్టవ్ మొత్తం అవుతాయి. ఈ విధంగా పాలను వృధా చేయకూడదు. గిన్నెలోని పాలు ఎలా అయితే మరిగి ఆవిరి రూపంలో తగ్గుతూ వస్తున్నాయో అలాగే ధనం కూడా ఆ ఇంట్లో తగ్గిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొంతమంది పాలు కాచిన తర్వాత చల్లగా అవ్వాలని మూత పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతారు. అలా మూత పెట్టకుండా ఉంచితే పాలలోని ఆవిరి ఎలా బయటకు వెళ్తుందో అలాగే ఇంట్లోని ధనం కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నారు పండితులు. అందుకనే పాల మీద మూత పెట్టే ఉంచాలి. అలాగే దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రమే వాడిన పువ్వులను తీసివేయాలి. వాడిన పూలను దేవుడి దగ్గర ఉంచితే దరిద్రం కావున సాయంత్రం సమయంలో పూలను తీసి దీపారాధన సామగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పరిష్కారాలను పాటించి ఎప్పటికీ ధనవంతులుగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.